दिल्ली एपी भवन विभजन पै केंद्र होमशाख समावेश निर्वहिंचिंदि पदे गडुवु समीपिस्तुन्न दृश्य तेलुगु राष्ट्रालतो केंद्र होमशाख भेटी अयिंदि दीनिकि संबंधिंचिन मरिंत समाचारं मा प्रतिनिधि अरुण अडिगि तेलुसुकुंदां अरुण एपी भवन विभजन पै केंद्र होमशाख समावेशानिकि संबंधिंचिन विवरालु एंटि ఆంధ్రప్రదేశ్ భవన్ ని విభజించుకోవాలని చెప్పి గతంలో కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది 2017-18 ఏడాదిలోనే దీనికి సంబంధించినటువంటి స్పష్టమైన ఉత్తర్వులను జారీ చేసింది జనాభా నిష్పత్తి ఇతర అంశాలు ఏవైతే రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నారో నియమ నిబంధనలు మార్గదర్శకాలకు సంబంధించినటువంటి వాటన్నిటిని అనుసరించి ఆంధ్రప్రదేశ్కు 52%, తెలంగాణకు 48%, అంటే 52-48% నిష్పత్తిలో ఈ ఏపీ భూములకు సంబంధించినటువంటి అన్ని విషయాలను ఆస్తులను ఇతరత్ర అంశాలన్నిటినీ పంచుకోవాల్సి ఉంటుందని చెప్పి ఒకవేళ మీరు పంచుకోలేని పక్షంలో మీ ఇద్దరి మధ్య సాధ్యం కాని పక్షంలో దాన్ని మేమే పంచాల్సి వస్తుంది అని కూడా కేంద్ర హోంశాఖ 4 ఏళ్ల క్రితం స్పష్టం చేస్తూ ఇరు రాష్ట్రాలకు అందుకు సంబంధించినటువంటి సమాచారాన్ని పంపించింది. ఆ తర్వాత దఫదఫాలుగా అనేక సమావేశాల్లో రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించినటువంటి అనేక విషయాల్లో భేటీలు జరిగినప్పటికీ ఒక పొలిక రాలేదు. సో ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్ విభజన పైన ప్రత్యేకంగా కేంద్ర హోంశాఖ దృష్టి సారించి అందుకు అనుగుణంగా ఇరు రాష్ట్రాల అధికారులతో ఈ రోజు ప్రత్యేకంగా హోంశాఖలోని కేంద్ర రాష్ట్ర సంబంధాలు సంబంధించినటువంటి వ్యవహారాలు చూసే సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. ఈ భేటీకి తెలంగాణ నుంచి కె రామకృష్ణారావు హాజరయ్యారు, సీనియర్ ఐఏఎస్ అధికారి కె రామకృష్ణారావు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇరువురు ముఖ్య కార్యదర్శులు ప్రేమచంద్రారెడ్డి, ఆయనతో పాటుగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఎస్ఎస్ రావత్ తో పాటు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భవన్ కి రెసిడెంట్ కమిషనర్ గా వ్యవహరిస్తున్నటువంటి ఆదిత్యనాథ్ దాస్, అదేవిధంగా మరో అధికారి ఆంధ్రప్రదేశ్ నుంచి హాజరయ్యారు. కేవలం అరగంటలోనే ఈ భేటీ ముగిసింది. భేటీలో ఇరు రాష్ట్రాలు మరొకసారి తమ తమ వాదనలను వినిపించి అందుకు సంబంధించినటువంటి అంశాలపైన డాక్యుమెంట్లను అందించిన తర్వాత తిరిగి మరో వారం రోజుల్లో మరోసారి భేటీ కావాలని చెప్పి హోంశాఖ అధికారులు నిర్ణయించిన మీదట ఈ రోజు సమావేశం అరగంటలోనే ముగిసింది. ఆ తర్వాత మరొక వారం రోజుల్లో భేటీ కావాల్సి ఉంటుంది అని చెప్పి ఇరు రాష్ట్రాలకు చెందినటువంటి అధికారులు సమాచారం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ భవన్ కి సంబంధించిన విషయంలో ప్రస్తుతం ఇరు రాష్ట్రాలు ప్రస్తుతం ఉన్నటువంటి భవనాల్లోనే 52-48 రేషియోలో పంచుకొని వాటిని సాధారణ కార్యకలాపాలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 10 ఏళ్ల కాలము రాష్ట్ర విభజన చట్టం పార్లమెంట్ లో అధికారికంగా పాస్ అయ్యి 2 రాష్ట్రాలు విభజన తర్వాత 10 ఏళ్ల పాటు ఈ విభజన చట్టానికి సంబంధించినటువంటి ఇరు రాష్ట్రాల మధ్య ఉండేటువంటి అన్ని అంశాలను పరిష్కరించుకోవడానికి సమయం కేటాయించారు. ఆ సమయం ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భవన్ కు సంబంధించి ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్ కు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేకపోవడంతో కేంద్ర హోంశాఖ అధికారులు దీనిపైన ప్రత్యేకంగా ఈ రోజు భేటీ నిర్వహించి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మరో వారం రోజుల్లో భేటీ అయ్యేందుకు సుముఖత చూపుతూ మరో వారం రోజుల్లో భేటీ అవుదామని ఆ రోజు అన్ని అంశాలపైన నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్ర హోంశాఖ అధికారులు పేర్కొన్నట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. ధన్యవాదాలు అరుణ్.